P started a business with an investment of 25,000 rupees and Q joined him after some months with investment of 35,000 rupees. Find after how many months from the beginning of the business Q joined if the ratio of a profit share of a P and a Q at the end of the year is 15 is to 7. 15 is to 7. And then ప్రాఫిట్ రేషియో ఏమో ఫిఫ్టీన్ ఇస్ టు సెవెన్ లో ఉంది స్టార్ట్ చేసింది ఏమో పి అనేటువంటి వ్యక్తి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్తో కొన్ని నెలల తర్వాత క్యూ అనేటువంటి వ్యక్తి జాయిన్ అయ్యాడు మరి క్వశ్చన్లో వాడు ఏమంటున్నాడు అంటే ఎన్ని నెలల తర్వాత క్యూ అనేటువంటి వ్యక్తి బిజినెస్లో జాయిన్ అయ్యారు అని క్వశ్చన్ అడుగుతున్నారు మరి సో ఆన్సర్ ప్లీజ్ ఈ క్వశ్చన్ థర్టీ సెకండ్స్ ఇస్ మోర్ దెన్ నా థర్టీ సెకండ్స్ మోర్ దెన్ ఎన్ ఆన్సర్ వన్ సెకండ్ ర్ టైమ్ వెరీ సింపుల్ క్వశ్చన్ వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ ఇక్కడ పార్ట్నర్షిప్ కాన్సెప్ట్ వచ్చినట్లయితే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు టైం అంతే ఎంత పెద్ద క్వశ్చన్ ఇచ్చినా ఏమి ఇదే కాన్సెప్ట్ ప్రకారం తీసుకోండి ఇక్కడ పర్సన్ పి అండ్ పర్సన్ క్యూ ఇద్దరు ఉన్నారు ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటే ఇక్కడ ట్వంటీ ఫైవ్ థౌజండ్ క్యూ అనేటువంటి పర్సన్ తీసుకుంటే థర్టీ ఫైవ్ థౌసండ్ సో టైం అనేది తెలియదు కానీ మొత్తం మీద వన్ వన్ ఇయర్ పాటు బిజినెస్ జరిగింది మరి ఈ వన్ ఇయర్ పాటు బిజినెస్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేశారో ఆ పర్సన్ మరి క్యూ అనేటువంటి పర్సన్ ఎన్ని నెలలు బిజినెస్లో ఉన్నాడో తెలియదు ఇక్కడ ఓకేనా కానీ ప్రాఫిట్ అనేటువంటిది మాత్రం ఏ రేషియోలో డివైడ్ చేసుకున్నారంటే ఫిఫ్టీన్ ఇస్ టు సెవెన్ రేషియోలో డివైడ్ చేయడం జరిగింది ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు టైము మరి ఇన్వెస్ట్మెంట్ రేషియో తీసుకున్నట్లయితే ఫైవ్ ఫైవ్స్ ఫైవ్ సెవెన్సు ఇక్కడ మనకు టైం కావాలి టైం కావాలంటే అమ్మా ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్ అంటే ఫిఫ్టీన్ బై ఫైవ్ మీటర్ మరి ఎక్కడ సెవెన్ బై సెవెన్ ఉన్నటువంటిది ఫోర్ మంత్స్ లాజిక్ అర్థమైందనేనా కానీ క్వశ్చన్ అడిగింది వాడు ఫైండ్ ఆఫ్టర్ హౌ మెనీ మంత్స్ అని ఇచ్చాడు ఎన్ని నెలల తర్వాత బిజినెస్ లో జాయిన్ అయ్యాడంటే మొత్తం బిజినెస్ జరిగింది పన్నెండు నెలలు మరి ఆ పన్నెండు నెలల్లో బిజినెస్ లో ఉన్నటువంటిది నాలుగు నెలలు అంటే ఇంక ఎన్ని నెలల తర్వాత వచ్చి ఉంటాడు ఎనిమిది నెలల తర్వాత బిజినెస్ లేకి రావడం జరిగింది ఆఫ్టర్ ఎయిట్ మంత్స్ క్యూ జాయిన్ ద బిజినెస్ ఎనిమిది నెలల తర్వాత క్యూ అనేటువంటి పర్సన్ బిజినెస్ లేకి రావడం జరిగింది క్వశ్చన్ క్లియర్ అనైనా మరి ఎనీ డౌట్ అబౌట్ దిస్ వన్ క్వశ్చన్ వాడు ఏం అడుగుతున్నాడు అనేటువంటి పాయింట్ మీద కొంచెం దృష్టి పెట్టండి చాలా సింపుల్ గా ఉంటాయి మరి వన్ మోర్ క్వశ్చన్ కొంచెం లెవెల్ క్వశ్చన్ చూద్దామండి లెవెల్ పెంచి క్వశ్చన్ చూద్దామనైనా ఇచ్చుకోండి మరి ఇలాంటి క్వశ్చన్ ఎగ్జామ్ కనిపిస్తే మా ఎన్టీపీసీకి సంబంధించినటువంటి అప్డేట్ కూడా నిన్న మనకు రావడం జరిగింది ఐ థింక్ జూన్ జూలైలో మనకు నోటిఫికేషన్ అనేటువంటిది కూడా రిలీజ్ కావడం జరుగుతుంది వాడు షెడ్యూల్ ప్రకారం అండ్ వేకెన్సీస్ అనేటువంటివి కూడా జూన్ ఎండింగ్ కల్లా మనకు రావాలని చెప్పేసి వాడు అప్డేట్ది ఇవ్వడం జరిగింది సో ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మరి ఇక్కడ క్వశ్చన్ చూస్తే అండ్ గుజరాతీ ఎంప్లాయీ రాము ఘాట్ ప్రమోషన్ అండ్ గుజరాతీ ఎంప్లాయీ రాము ఘాట్ ప్రమోషన్ డ్యూ టుజ్ ఇంక్రీస్డ్ బై ట్వంటీ సిక్స్ టూ బై త్రీ పర్సెంటేజ్ బట్ డ్యూ టు ఇన్కన్సిస్టెన్సీ ఇన్ వర్క్ సాలరీ రూపీస్

తన శాలరీ ఇరవై ఆరు రెండు బై మూడు శాతం పెరిగింది కానీ వర్క్ కు సరిగా పోని కారణంగా ఎంత అమౌంట్ తగ్గిందంట రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు తగ్గింది అయితే మళ్ళా ఒక ప్రాజెక్ట్ ఢిల్లీకి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది ఇలా ట్రాన్స్ఫర్ కావడం ద్వారా తన శాలరీ మళ్ళా పెరిగింది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ శాలరీ పెరిగింది అయితే ప్రస్తుతం అతని శాలరీ పదహైదు వేల మూడు వందల రూపాయలకు సమానం అయితే ఇనిషియల్ గా ఉన్నటువంటి ఇన్కమ్ ఎంత అని క్వశ్చన్ అడిగారు రాము యొక్క ఇనిషియల్ శాలరీ ఎంత అని క్వశ్చన్ అడిగారు ఆన్సర్ ప్లీజ్ లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఆన్సర్ ఇవ్వాలి లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరి మీ ఫ్రెండ్ షేర్ చేస్తుండాలి ఇంకా మన వీడియోని లైక్ చేయాలి ఫాస్ట్ వీడియోని లైక్ చేయండి అమ్మా సిక్స్ సెకండ్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ యో టైమ్ టువర్ ఓవర్ టైమ్ ఓవర్ ఓవర్ టైమ్ ఓవర్ సో మరి ట్వెల్వ్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అని కొంతమంది ఇవ్వడం జరిగింది ఓకే ఓకే మరి క్వశ్చన్ చూద్దాం ఇక్కడ మరి ఇనిషియల్ గా తనకు ప్రమోషన్ వచ్చింది ప్రమోషన్ వచ్చిన కారణంగా శాలరీ ఎంత పెరిగింది ఇరవై ఆరు రెండు బై మూడు శాతం మరి దీన్ని ఫ్రాక్షన్ లేకి మార్చాలి కదా మరి ఫ్రాక్షన్లోకి ఎట్లా మారుస్తామండి టెన్ పర్సంటేజ్ ప్లస్ సిక్స్టీన్ టూ బై త్రీ పర్సంటేజ్ గా రాసుకోవచ్చా టెన్ పర్సంటేజ్ అంటే వన్ బై టెన్ సిక్స్టీన్ టూ బై త్రీ పర్సంటేజ్ అంటే వన్ బై సిక్స్ మరి టెన్కు సిక్స్ కెల్సియం థర్టీ టెన్ తో త్రీ టైమ్స్ సిక్స్తో ఫైవ్ టైమ్స్ అంటే ఎయిట్ బై థర్టీ అనే కదమ్మా ట్వంటీ సిక్స్ టూ బై త్రీ పర్సంటేజ్ అంటే ఎనిమిది బై ముప్పై అంటే దాని మీనింగ్ ఏమని ఇనిషియల్గా రాము అనేటువంటి వ్యక్తికి ముప్పై భాగాల శాలరీ ఉండింది ఇప్పుడు ఎనిమిది భాగాలు పెరిగి ముప్పై ఎనిమిది భాగాలకు వచ్చింది క్లియర్ అయినా కానీ తను వర్క్కు సరిగా పోని కారణంగా ఎంత అమౌంట్ తగ్గిందంట టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇదేమో పార్ట్స్ లో ఉంది ఇక్కడ ఇచ్చిన రూపీస్లో ఉంది అంటే మనకి ఇచ్చినటువంటి డేటా పార్ట్స్ రూపీస్ కాంబినేషన్ లో కనపడితే ఖర్చు అయినా టూ ఫైవ్ ఫైవ్ జీరో తీసే ఇక్కడ తగ్గింది కాబట్టి మైనస్ చేసా మరలా ఒక ప్రాజెక్టు పని మీద ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయ్యాడు సరే ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయిన తన శాలరీ ఏమైంది పెరిగింది ఎంత పెరిగింది శాలరీ ఇక్కడ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అంటే ఫ్రాక్షన్ లెక్ మారుస్తే వన్ బై ఎయిట్ ఏ కదా అంటే ఎనిమిది భాగాలు ఉన్నటువంటి ఈ శాలరీ కాస్త తొమ్మిది భాగాలకు పెరిగింది ఇది వాడు ఇచ్చిన డేటా అయితే తన ప్రజెంట్ శాలరీ లాస్ట్ చివరిగా తన శాలరీ ఎంతరా అంటే ఫిఫ్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే ఈ తొమ్మిది భాగాల విలువ పదహైదు వేల మూడు వందల రూపాయలు మరి నైన్ పార్ట్స్ వాల్యూ ఫిఫ్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ఢిల్లీకి పోక ముందు అంటే ప్రాజెక్టు పని మీద ఢిల్లీకి పోక ముందు తనకు వచ్చే శాలరీ ఎంతనైనా ఎనిమిది భాగాలు కదా మరి ఆ ఎనిమిది భాగాల వాల్యూ ఎంత చూద్దాం ఒకసారి సో నైన్ వన్స్ నైన్ సెవెంటీన్ హండ్రెడ్ ఓకేనా మరి ఒక భాగం విలువ పదిహేడు వందల రూపాయలకు సమానమైతే ఎనిమిది భాగాల విలువ ఎంత నూట ముప్పై ఆరు పదిహేడు ఎనిమిది ఎంతనైనా నూట ముప్పై ఆరు ఓకేనా ఎప్పుడు ఈ పదమూడు వేల ఆరు వందల రూపాయలు తనకు ఆల్రెడీ కొద్ది శాలరీ వస్తోంది దానిలో వర్క్ సరిగా చేయని కారణంగా టూ ఫైవ్ ఫైవ్ తగ్గించారు తగ్గించిన తర్వాత థర్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంది కదమ్మా అయితే ఇప్పుడు ఈ ముప్పై ఎనిమిది భాగాల విలువ ఎంత కనుక్కోవాలనుకుంటే ఈ రెండు విలువల మొత్తమే కదా అంటే పదమూడు వేల ఆరు వందల రూపాయలు ఒక రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు సున్నా ఐదు పదకొండు ఆరు ఒకటి క్లియరా అంటే పదహారు వేల ఒక నిమిషం పదహైదు వేల మూడు వందలే కదా ఈ వాల్యూ తగ్గిన తర్వాత ఈ వాల్యూ వచ్చింది మరి కలిపితే పదహారు వేలు వస్తుంది సరే సిక్స్టీన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ మా థర్టీ ఎయిట్ పార్ట్స్ వాల్యూ సిక్స్టీన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే థర్టీ పార్ట్స్ వాల్యూ ఎంత శాలరీ రెడ్యూస్ అయిన తర్వాత ఇది ఓకే ఓకే సరిపోయింది అంతేలేమ్మా మరి థర్టీ పాస్ వాల్యూ కనుక్కుంటే నీకు ఇనిషియల్ ఇన్కమ్ అనేటువంటిది రావడం జరుగుతుంది త్రీ ప్లస్ ఫైవ్ బై థర్టీ ఎలా వచ్చింది ఇక్కడ చూడైనా టెన్ తో థర్టీ హోమీ టైమ్స్ అయినా త్రీ టైమ్స్ త్రీ ఇంటూ వన్ త్రీ సిక్స్ తో థర్టీ హోమీ టైమ్స్ ఫైవ్ ఫైవ్ ఇంటూ వన్ ఫైవ్ త్రీ ప్లస్ ఫైవ్ ఎంత ఎయిట్ లాజిక్ క్లియర్ అనుకుంటా సరిగారు ఓకేనా మరి మరి క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఇక్కడ ఆన్సర్ చెప్పండి

షెల్వికో టు వన్ మోర్ క్వశ్చన్ మరి చూ చిన్న క్వశ్చనే చిన్న క్వశ్చనే మా అన్ని రకాల క్వశ్చన్స్ ఎక్స్ప్లనేషన్ ఇస్తాను ఓన్లీ బేసిక్ ఓన్లీ మోడరేట్ ఓన్లీ డిఫికల్ట్ కాదు అన్ని రకాల క్వశ్చన్స్ మిక్స్ అయి ఉంటాయి ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి పెరీమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగులీస్ ఫార్టీ ఫోర్ సెంటీమీటర్స్ అండ్ రేషియో ఆఫ్ లెంత్ టు బ్రెత్ ఆఫ్ ఎ రెక్టాంగులీస్ సెవెన్స్ టు ఫోర్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ దెన్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రెక్ట్ రెక్టాంగిల్ సార్ క్యాలిక్యులేషన్ మళ్ళా చెప్పండి మీరే ఫస్ట్ ఆన్సర్ ఇచ్చారు కదమ్మా ఏ క్యాలిక్యులేషన్ కావాలి చెప్పండి ఇక్కడ మీకు హిచ్ క్యాలిక్యులేషన్ చెప్పండి ఏ క్యాలిక్యులేషన్ కావాలి ఇక్కడ మీకు ఈ ట్వంటీ సిక్స్ టూ బై త్రీ పర్సంటేజ్ ఫ్రాక్షన్లోకి మారుస్తే మూడు ఎనిమిది బై ముప్పై ఓకేనా మరి ఎలా ఆప్షన్ త్రీ సార్ వన్ టూ ఓకే అది పక్కన ట్వంటీ సిక్స్ టూ బై త్రీ పర్సెంట్ డివిడ్ తీస్తే టెన్ పర్సంటేజ్ సిక్స్టీన్ టూ బై త్రీ పర్సంటేజ్ పర్సంటేజ్ అంటే వన్ బై టెన్ సిక్స్టీన్ టూ బై త్రీ పర్సెంట్ వన్ బై సిక్స్ వన్ బై టెన్ ప్లస్ వన్ బై సిక్స్ వాల్యూ ఎంత అంటే ఎల్సిఎం చేస్తే ఎయిట్ బై థర్టీ వచ్చిందా ఎయిట్ బై థర్టీ అంటే మీనింగ్ ఏమని ఇనిషియల్గా ముప్పై భాగాల శాలరీ ఉన్నింది ఇప్పుడు ఎనిమిది భాగాలు పెరిగి ముప్పై ఎనిమిది భాగాలకు వచ్చింది ఓకేనా కానీ వర్క్ సరిగా పోని కారణంగా టూ ఫైవ్ ఫైవ్ జీరో శాలరీ తగ్గించారు మళ్ళీ ప్రాజెక్ట్ ఢిల్లీకి పోవడం ద్వారా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ శాలరీ పెరిగింది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అంటే వన్ బై ఎయిట్ కదమ్మా అంటే ఎయిట్ పార్ట్స్ ఇక్కడ నైన్ పార్ట్స్ ఓకేనా మరి నైన్ పార్ట్స్ అయినప్పుడు ఫైనల్ గా తన శాలరీ వన్ ఫైవ్ త్రీ డబల్ జీరో కదా మరి నైన్ పార్ట్స్ వాల్యూ వన్ ఫైవ్ త్రీ డబల్ జీరో అయితే పదిహేడు వందల ఒక భాగం విలువ పదిహేడు వందల భాగం మరి పదిహేడు వందలు ఇంటూ ఎనిమిది చూడు ఇక్కడ ఏడు వందల యాభై ఆరు ఎనిమిది ఒకటి ఎనిమిది పదహైదు నూట ముప్పై ఆరు రెండు సున్నా ఓకేనా మరి ఎప్పుడు ఈ శాలరీ ఇక్కడ పెరిగిన తర్వాత నాకు రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు తగ్గించినప్పుడు మరి ఇప్పుడు ఈ విలువ ప్లస్ ఈ విలువ కలిపితే వచ్చినటువంటిదే కదమ్మా ఈ విలువకు సమానము లాజికార్థమైందా ఈ విలువ ప్లస్ ఈ విలువ కలిపినప్పుడు వచ్చినప్పుడే కదా ఈ వాల్యూకి సమానం నాకు తగ్గింది ఇక్కడ శాలరీ వర్క్కు సరిగా పోని కారణంగా తగ్గింది అన్నారు కాబట్టి మనం ఈ రెండు విలువ అడిషన్ చేసుకుంటాం అంటే వన్ త్రీ సిక్స్ డబల్ జీరో టూ ఫైవ్ ఫైవ్ జీరో ప్లస్ చేస్తే వన్ సిక్స్ వన్ ఫైవ్ జీరో కదా అయినా మరి ముప్పై ఎనిమిది భాగాల విలువ వన్ సిక్స్ వన్ ఫైవ్ జీరో అయితే ముప్పై భాగాల విలువ ఎంత దట్స్ ద క్వశ్చన్ ఓకేనా సో మరి వమ క్వశ్చన్ ఈ చూడండి క్వశ్చన్ మరి ఈ చూడండి ద రేడియస్ ఆఫ్ ద వీల్ ఆఫ్ ఎ వెహికల్ ఈ సెవెంటీ సెంటీమీటర్ ద రేడియస్ ఆఫ్ వీల్ ఆఫ్ అ వెహికల్ ఈ సెవెంటీ సెంటీమీటర్ డెబ్బై సెంటీమీటర్లు ద వీల్ మేక్స్ టెన్ రెవల్యూషన్స్ ఇన్ ఫైవ్ సెకండ్స్ ఐదు సెకండ్ లో పది రెవల్యూషన్స్ చేస్తుందంట ద స్పీడ్ ఆఫ్ ద వెహికల్ అయితే ఆ వెహికల్ యొక్క వేగము ఎంత అని క్వశ్చన్ అడిగారు మరి వేగం అనేటువంటిది ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్స్ లో రిప్రజెంట్ చేయడం జరిగింది మీరు స్పీడ్ అనేటువంటిది కిలోమీటర్ పర్ అవర్ లో తెలియజేయండి ఒక వెహికల్ యొక్క చక్రం వ్యాసార్థం విలువ డెబ్బై సెంటీమీటర్లు మరియు ఐదు సెకండ్లలో పది రెవల్యూషన్స్ తిరగగలిగినట్లయితే ఆ వెహికల్ యొక్క వేగము ఎంత అని క్వశ్చన్ అడిగారు ఆ వెహికల్ యొక్క వేగము ఎంత అని క్వశ్చన్ అడిగారు ఆన్సర్ ప్లీజ్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద వెహికల్ ద స్పీడ్ ఆఫ్ ద వెహికల్ ఆన్సర్ ప్లీజ్ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ ఇంకా లైవ్ లో ఉన్న చాలా మంది వీడియో లైక్ చేయొచ్చు పాస్వర్డ్ లైక్ చేయండి షేర్ చేస్తూ ఉండండి వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద వెహికల్ థర్టీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ నైన్స్ ఇంకా నేనా త్రీ సెకండ్స్ టూ వన్ ఓవర్ ఓవర్ మరి ఇక్కడ క్వశ్చన్ చూడండి అమ్మా జనరల్గా ఒక రెవల్యూషన్ తిరగడం అంటే మీనింగ్ ఏమని ఒక చుట్టూ తిరిగితే ఎంత దూరాన్ని కవర్ చేస్తుంది ఫస్ట్ కనుక్కుందాం హౌ మచ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ వన్ రెవల్యూషన్ ఒక రెవల్యూషన్ ఎలా కనుక్కుంటామంటే ఆ వెహికల్ చక్రం మనకు సర్కిల్ షేప్ లో ఉంటుంది కదా మరి ఇలా ఉన్న సర్కిల్ ఇలా తిరిగింది అంటే దాని పెరీమీటరే కదా మరి పెరిమీటర్ వాల్యూ అనేటువంటిది మనం తెలుసుకోవాలి కదా ఒక పెరిమీటర్ వాల్యూ కనుక్కుంటే అదే ఒక లో తిరిగే డిస్టెన్స్ మరి సో నేనేమంటారంటే సో మరి టూ ఏంటో ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ రేడియస్ వాల్యూ ఎంత సెవెంటీ సెవెన్ మంత్స్ సెవెన్ టెన్సు మరి ఇక్కడ వాల్యూ ఎంత వస్తున్నాయినా ఫోర్ ఫార్టీ సెంటీమీటర్స్ నాలుగు వందల నలభై సెంటీమీటర్ల దూరాన్ని ఒక రెవల్యూషన్లో తిరగడం జరుగుతుంది ఓకే బాగుంది ఒక రెవల్యూషన్కు నాలుగు నలభై కదా మరి పది రెవల్యూషన్లకు ఎంత డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ టెన్ రెవల్యూషన్స్ పది రెవల్యూషన్లకు ఎంతమ్మా నాలుగు వేల నాలుగు వందల సెంటీమీటర్లు ఎన్ని సెకండ్స్ తిరిగింది అక్కడ ఐదు సెకండ్స్లో సో మరి ఐదు సెకండ్లకు నాలుగు వేల నాలుగు వందల సెంటీ ఐదు మీటర్లు సో స్పీడ్ ఎంత అంటే ఫార్టీ ఫోర్ బై ఫైవ్ మీటర్ పర్ సెకండ్ ఈ మీటర్ పర్ సెకండ్ కాస్త కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలి ఇది మీటర్ పర్ సెకండ్ కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలంటే ఇంటూ ఎయిటీన్ బై ఫైవ్ మరి ఫార్టీ ఫోర్ బై ఫైవ్ ఇంటూ ఎయిటీన్ బై ఫైవ్ చేస్తే యూ విల్ గెట్ ద దూ చేసి చెప్పండి ఇక్కడ నాకు ఐదు ఐదు మూల పదహైదు ఐదు ఆరుల ముప్పై ఐదు ఎనిమిది పాయింట్ ఎనిమిది ఓకేనా మరి మరింత వస్తుందమ్మా ఎయిట్ పాయింట్ ఎయిట్ ఇంటూ త్రీ పాయింట్ సిక్స్ ఎనిమిది ఆరు నలభై ఎనిమిది యూనిట్స్ ప్లేస్ లో మనకు ఎనిమిది ఇక్కడ లేదు నెన్ ఆఫ్ దీస్ ఆప్షన్ కూడా లేదు కాబట్టి థర్టీ వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ అలా ఫిక్ క్లియర్ ఎనీ డౌట్స్ ఎనీ డౌట్ ఎనీ డౌట్ ఎనీ డౌట్స్ ఒక్క నిమిషం అయినా బంగ్ ఎందుకు ఇది బఫరింగ్ వస్తుంది నేను సెట్ చేస్తా ఒక నిమిషం అండి జనరల్గా క్యాలిక్యులేషన్స్లో ఏదైనా డౌట్ అనేది ఉంటే ఇక్కడ ఏం లేదమ్మా ఒక రెవల్యూషన్కి ఎంత దూరం అంటే ఒక పెరిమీటర్ ఎంత ఉంటుందో అంత అంత దూరం ట్రావెల్ అవుతుంది పెరిమీటర్ ఫార్ములా టూ పైఆర్నైనా టూ ఇంటూ పై ఇంటూ ఆర్ వాల్యూ సెవెంటీ మరి క్యాన్సిలేషన్ చేస్తే ఫోర్ ఫార్టీ సెంటీమీటర్స్ ఒక రెవల్యూషన్కు మరి అలాంటిది ఇక్కడ పది రెవల్యూషన్స్ ఐదు సెకండ్స్లో తిరుగుతూ ఉంది అని చెప్తారు మరి పది రెవల్యూషన్స్లో ఎంత దూరం ట్రావెల్ చేస్తుంది టెన్ రెవల్యూషన్స్కు మనకు ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెంటీమీటర్స్ కదా మరి ఈ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెంటీమీటర్స్ను మీటర్స్ లేక మార్చుకుంటాం ఒక సెంటీమీటర్ సెంటీమీటర్లు మీటర్లకు మార్చాలి బై హండ్రెడే కదా మరి ఐదు సెకండ్లకు నలభై నాలుగు మీటర్లు వస్తుంది కదా మరి ఒక సెకండ్కి ఎంత అంటే నలభై నాలుగు బై ఐదు మీటర్ అంటే స్పీడ్ ఎంత అంటే ఫార్టీ ఫోర్ బై ఫైవ్ మీటర్ పర్ సెకండ్ అడిగైపోయాయి మీటర్ పర్ సెకండ్ వస్తే ఆన్సర్ ఇదే కానీ ఆప్షన్ మనకు కిలోమీటర్ పర్ అవర్ లో ఉంది కాబట్టి ఫార్టీ ఫోర్ బై ఫైవ్ మీటర్ పర్ సెకండ్ కిలోమీటర్ పర్ అవర్ లో మార్చాలంటే ఇంటూ ఎయిటీన్ బై ఫైవ్ క్యాలిక్యులేషన్ చేసినట్లయితే నీకు థర్టీ వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ కిలోమీటర్ పర్ అవర్ అనేటువంటిది రావడం జరుగుతుంది ఓకేనా మరి వన్ మోర్ క్వశ్చన్ మరి క్వశ్చన్ చూడేనా ద పాపులేషన్ ఆఫ్ అ విలేజ్ ద పాపులేషన్ ఆఫ్ ఎ విలేజ్

పురుషుల సంఖ్య ఎంత అని క్వశ్చన్లు అడిగారు క్లియర్ అనుకుంటా సో మరి ఆన్సర్ ప్లీజ్ ఉంది ఉండదు మరి దాన్ని మార్చేశాను మరి క్వశ్చన్కి ఆన్సర్ నైనా మా ఇనిషియల్గా ఉన్నటువంటి వాళ్ళేమో తొమ్మిది వేల ఎనిమిది వందల మంది ఉన్నారు మరి ఇందులో ఉన్నటువంటి పురుషులు ఎంతమంది స్త్రీలు ఎంతమంది తెలియదు కానీ ఇక్కడ ఏమంటున్నారంటే పురుషులేమో ఎనిమిది శాతం పెరుగుదల కనిపిస్తోంది స్త్రీలేమో ఐదు శాతం పెరుగుదల కనిపిస్తోంది ఇలా పురుషులు మరియు స్త్రీలు ఇద్దరు పెరగడం ద్వారా మనకు టెన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రీచ్ అయ్యారు జనాభా మొత్తం అంటే ఇక్కడ చూడండి టెన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ మెంబర్స్ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంటే ఇది ఒక రెండు వందలు అదొక నాలుగు వందల యాభై ఎనిమిది అంటే అందరూ కలిసి ఆరు వందల యాభై ఎనిమిది మంది పెరిగారు ఓవరాల్ ఒక సంవత్సర కాలంలో ఎంతమంది పెరిగారు అంటే ఆరు వందల యాభై ఎనిమిది మంది పెరుగుదల అనేటువంటిది మన కంటికి కనపడడం జరిగింది ఓకే మరి ఇక చూస్తే మరి తొమ్మిది వేల ఎనిమిది వందల మంది జనాభాలో పురుషులు ఉన్నారు మరియు స్త్రీలు ఉన్నారు పురుషులు వచ్చేసి ఎనిమిది శాతము స్త్రీలు వచ్చేసి ఐదు శాతం మరి పురుషులు ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ ఫైవ్ పర్సంటేజ్ ప్లస్ త్రీ పర్సంటేజ్ రాసుకుంటాం ఎయిట్ పర్సెంట్ ఎందుకంటే పురుషులు మరియు స్త్రీలు కామన్గా ఫైవ్ పర్సంటేజ్ పెరుగుదల కనపడింది నాకు అంటే ఇప్పుడు తొమ్మిది వేల ఎనిమిది వందల్లో ఐదు శాతము విలువ ఎంత నాలుగు వందల తొంభై మందే కదా నైనా అంటే నైన్టీ ఎయిట్ హండ్రెడ్లో ఫైవ్ పర్సెంట్ నైన్ ఫోర్ నైంటీ అంటే ఇక్కడ పెరుగుదల కనపడింది నాకు నాలుగు వందల తొంభై మంది కామన్గా పెరిగినప్పుడు కానీ నిజానికి ఎంతమంది పెరిగారు అంటే ఆరు వందల యాభై ఎనిమిది మంది పెరిగారు అంటే ఎంతమంది ఎక్స్ట్రా పెరిగారు ఇక్కడ ఎనిమిది ఇక్కడ పదహైదులో తొమ్మిది పోతే ఆరు వన్ సిక్స్టీ ఎయిట్ ఎవరు వన్ సిక్స్టీ ఎయిట్ పెరిగింది అంటే పురుషుల్లో మూడు శాతమే కదా అయినా ఓకేనా అంటే మేల్స్లో త్రీ పర్సంటేజ్ విలువ నూట అరవై ఎనిమిదికి సమానము ఐదుల పదహైదు మూడు ఆరుల పద్దెనిమిది మరి పురుషులు మొత్తం ఎంత మంది ఉన్నారంటే ఐదు వేల ఆరు వందల మంది పురుషులు కలిగి ఉన్నారు ఈ తొమ్మిది వేల ఎనిమిది వందల మందిలో మరి క్వశ్చన్ అడిగింది కూడా నెంబర్ ఆఫ్ మేల్స్ ఇన్ విలేజ్ మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి పురుషులు ఎంతమంది అని క్వశ్చన్ అడిగారు ఇప్పుడు జనాభా పెరుగుదల కన్నా ముందు జనాభా పెరుగుదల కన్నా ముందు ఎంత మంది ఉన్నారంటే ఐదు వేల ఆరు వందల మీకు బఫరింగ్ అనేటువంటిది ఇంకా ఉండదు ఓకేనా మీకు బఫరింగ్ అనేటువంటిది ఇంకా ఉండదు క్లోజ్ ఎనీ డౌట్ ఎక్స్ప్లెయిన్ అగెయిన్ ఎక్స్ప్లెయిన్ అగైన్ మిక్చర్లో ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ మిక్చర్లో కాదు అయినా అలిగేషన్ మెథడ్లు కదా ఆమె అడిగేది మిక్చర్లో చేయలేము అలిగేషన్ చేయొచ్చు మరి ఒకసారి ఈ క్వశ్చన్ చెప్తాను మళ్ళీ ఒకసారి వినండి తర్వాత కావాలంటే మీకు అలిగేషన్లో మళ్ళీ మీకు ప్రొవైడ్ చేస్తాం వెరీ సింపుల్ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ ఇనిషియల్గా ఉన్నారు ఇందులో పురుషులు మరియు స్త్రీలు ఉన్నారు పురుషులు వచ్చేసి ఎనిమిది శాతం పెరిగారు మరియు స్త్రీలు ఐదు శాతం పెరుగుదల కనపడింది ఒక సంవత్సర కాలములో ఇలా పురుషులు మరియు స్త్రీలు పెరిగిన కారణంగా జనాభా అనేటువంటిది పదివేల నాలుగు వందల యాభై ఎనిమిది మంది పెరిగారు ఓకే అయితే చూడండి స్త్రీలు ఫైవ్ పర్సంటేజ్ పురుషులు ఎయిట్ పర్సంటేజ్ మరి నేనేం రాస్తానంటే ఆ ఎయిట్ పర్సంటేజ్ను ఫైవ్ పర్సంటేజ్ ప్లస్ త్రీ పర్సంటేజ్గా రాసుకుంటా ఇలానే ఎందుకు రాశాను అంటే స్త్రీలు ఎంత శాతం పెరిగారో పురుషులు కూడా అంతే శాతం పెరిగి అదనంగా మూడు శాతం పెరిగారు అని అర్థం అంటే ఆ తొమ్మిది వేల ఎనిమిది వందల మంది జనాభాలో కామన్గా పురుషులైనా స్త్రీలైనా ఐదు శాతం పెరిగారు మరి తొమ్మిది వేల ఎనిమిది వందల్లో ఐదు శాతం విలువ విలువంతా అంటే నాలుగు వందల తొంభై మంది అంటే ఇప్పుడు డైరెక్ట్గా మన కంటికి ఫోర్ నైంటీ మెంబర్స్ కనిపిస్తున్నారు కానీ రియాలిటీలో పెరిగింది మాత్రము ఆరు వందల యాభై ఎనిమిది మంది పెరిగారు ఓకేనా మరి ఎంతమంది ఎక్స్ట్రా పెరిగారంటే వన్ సిక్స్టీ ఎయిట్ ఎక్స్ట్రా పెరిగినటువంటి ఈ నూట అరవై ఎనిమిది మంది ఎవరినైనా పురుషులలో మూడు శాతం విలువ పురుషులలో మూడు ఎక్స్ట్రా పెరిగారు కదా మరి పురుషులలో మూడు శాతం విలువ ఈ నూట అరవై ఎనిమిదికి సమానమైతే మా టోటల్ నెంబర్ ఆఫ్ మెయిల్స్ ఎంతమంది అంటే ఐదు వేల ఆరు వందల మంది మరి ఇదే క్వశ్చన్ను అలిగేషన్ మెథడ్లో కూడా చేయచ్చు ఒకసారి ఇదే క్వశ్చన్ మీకు అలిగేషన్ మెథడ్లో కూడా చేసి చూపిస్తాను చూడండి బట్ కొంచెం టైం టేక్ ఈ ప్యాటర్న్ క్వశ్చన్కి ఈ మెథడ్ చాలా వరకు ఉపయోగపడుతుంది మీకు ఇక్కడ చూడమ్మా మా పురుషులు అనేటువంటి వాళ్ళు ఎంత శాతం పెరిగారు ఎనిమిది శాతం పెరిగారు స్త్రీలు అనేటువంటి వాళ్ళేమో ఐదు శాతం పెరిగి మరి ఓవరాల్ గా చూసుకుంటే తొమ్మిది వేల ఎనిమిది వందల మంది ఉన్నటువంటి జనాభా కాస్త పదివేల నాలుగు వందల యాభై ఎనిమిది మందికి చేరుకున్నారు కదా పురుషులు స్త్రీలు ఇద్దరు పెరిగి అంటే ఓవరాల్గా ఎంత మంది పెరిగారు ఇక్కడ ఆరు వందల యాభై ఎనిమిది మంది పెరిగారు మరి పెరిగినటువంటి ఆరు వందల యాభై ఎనిమిది మిక్స్డ్ వాల్యూ కదమ్మా పురుషులు స్త్రీలు మిక్స్గా పెరిగారు కదా మరి వీళ్ళ పర్సంటేజ్ కనుక్కుందాం అనుకుంటే ఇనిషియల్గా ఉన్నటువంటి వాళ్ళ తొమ్మిది వేల ఎనిమిది వందల మంది వీళ్ళని పర్సంటేజ్ మారుస్తే టూ జీరోసు టూ జీరోసు క్యాన్సలు మరి ఇక చూసినట్లయితే సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ బై నైంటీ ఎయిట్ రెండు నాలుగుల ఎనిమిది రెండు తొమ్మిదిల పద్దెనిమిది రెండు మూడు ఆరు రెండు రెండుల నాలుగు రెండు తొమ్మిదిలో మరి సెవెన్తో పోదండి ఏడు నాలుగుల ఇరవై ఎనిమిది సెవెన్ సెవెన్స్ ఏడు నాలుగుల ఇరవై ఎనిమిది ఏడు ఏడు నలభై తొమ్మిది సో ఫార్టీ సెవెన్ బై సెవెన్ పర్సెంటేజ్ ఇక్కడ రాసేది ఫార్టీ సెవెన్ బై అంటే ఇది మిక్స్డ్ వాల్యూ అనమాట అయితే ఎప్పుడైతే అలిగేషన్లో డినామినేటర్లో ఉన్నటువంటి వ్యాల్యూ అంటే ఫ్రాక్షన్ వస్తుందో అటువంటి సందర్భంలో ఈ డినామినేటర్లో ఉన్న వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ ప్రోడక్ట్ చేసి ఇంకా దీన్ని మర్చిపో ఎనిమిది ఏళ్ళు ఎంతనైనా యాభై ఆరు ఏడైదులు ఎంత ముప్పై ఐదు బై ద రూల్ ఆఫ్ అలిగేషన్ బై ద రూల్ ఆఫ్ అలిగేషన్ ఫిఫ్టీ సిక్స్ లో ఫార్టీ సెవెన్ పోతే ఎంత సిక్స్ ఫార్టీ సెవెన్ లో థర్టీ ఫైవ్ పోతే విలువ ఎంత అదొక ఫైవ్ ట్వెల్వ్ సెవెన్ ట్వెల్వ్ ఇస్టు నైనే కదా మరి మూడు నాలుగుల పన్నెండు మూడు మూల తొమ్మిది రేషియో ఫోర్ ఇస్టు త్రీ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇనిషియల్ గా ఉన్నటువంటి జనాభాను రిప్రజెంట్ చేస్తుంది ఫోర్ ప్లస్ త్రీ ఎంత అంటే సెవెన్ పాయింట్స్ మరి ఏడు భాగాల విలువ తొమ్మిది వేల ఎనిమిది వందల మందికి సమానమైతే పురుషులు ఎంతమంది కలిగి ఉన్నారు నాలుగు భాగాలు పద్నాలుగేళ్ళు ఏళ్ళు ఎంతమ్మా తొంభై ఎనిమిది పద్నాలుగు నాలుగు ఎంత యాభై ఆరు మరి అలిగేషన్ మెథడ్ లో సాల్వ్ చేస్తే ఇలా ఉంటుంది మనం ప్రీవియస్ గా చేసినటువంటిది సబ్స్ట్యూషన్ మెథడ్ సబ్స్ట్యూషన్ మెథడ్ ద్వారా ప్రీవియస్ గా మనము మన క్వశ్చన్ సాల్వ్ చేయడం జరిగింది రెండు మెథడ్స్ మీకు చెప్పానండి అండర్స్టాండ్ దెన్ మా క్వశ్చన్ మరి ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి వెరీ నైస్ క్వశ్చన్ క్లియర్ ఏనా ఇంకా బఫరింగ్ కాదులేమా వైఫై మార్చేసాను బఫరింగ్ కాదు మరి ఇక్కడ క్వశ్చన్ చూస్తే అబి బాట్ టూ ఆర్టికల్స్ అబీ బాట్ టూ ఆర్టికల్స్ ఫర్ రూపీస్ సిక్స్ ట్వంటీ ఫోర్ రూపీస్ హీ సోల్డ్ వన్ అట్ ఎ లాస్ ఆఫ్ ఫోర్టీన్ పర్సంటేజ్ అండ్ ద అదర్ అట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ ఫోర్టీన్ పర్సంటేజ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బోత్ ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బోత్ ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ దెన్ ద డిఫరెన్స్ బిట్వీన్ దైర్ కాస్ట్ ప్రైస్ అయితే ఆ రెండు వస్తువుల కొన్న వెలల మధ్య గల భేదము ఎంత అని క్వశ్చన్ అడిగారు ఓకేనా రెండు వస్తువుల కొన్న వెలల మధ్య గల భేదము ఎంత అని క్వశ్చన్ అడిగారు ఆన్సర్ ప్లీజ్ రెండింటి కాస్ట్ ప్రైజ్ కలిపి ఇచ్చాడు ఒకదాన్ని ఏమో ఫోర్టీన్ పర్సెంట్ లాస్ అంట మరొకటి ఏమో ఫోర్టీన్ పర్సెంట్ ప్రాఫిట్ అంతా ఆ రెండింటి సెల్లింగ్ ప్రైజ్ కూడా సమానము అయితే కాస్ట్ ప్రైజ్ యొక్క డిఫరెన్స్ ఎంత అని క్వశ్చన్ అడిగారు ఆన్సర్ ప్లీజ్ టెన్ సెకండ్స్ మా లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి ఇంకా చాలా మంది వీడియో లైక్ చేయలేదు మరి ఈ క్వశ్చన్ కూడా మనము రెండు లో సాల్వ్ చేసుకోవచ్చు మెథడ్ లో సాల్వ్ చేసుకోవచ్చు రేషియో లో సాల్వ్ చేసుకోవచ్చు రెండు చెప్తాను మరి మీకు ఇందులో ఏది ఈజీగా ఉంటుంది మీరు అయితే ఫాలో అవ్వండి సో మరి ఇక్కడ చూసినట్లయితేనైనా రెండు వస్తువుల కాస్ట్ ప్రైస్ ఇచ్చేసాడు కదా ఫస్ట్ ఆర్టికల్ చూడండి ఇక్కడ ఫస్ట్ ఆర్టికల్ ఫస్ట్ ను ఫోర్టీన్ పర్సంటేజ్ లాస్ అని ఇచ్చారమ్మా లాస్ అయినా ప్రాఫిట్ అయినా కాస్ట్ ప్రైజ్ మీద మాత్రమే క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది సో మరి రెండేళ్ల పద్నాలుగు రెండు యాభై మరిది కాస్ట్ ప్రైస్ ఇక్కడ లాస్ మరి సెల్లింగ్ ప్రైజ్ ఎంత అంటే యాభై రూపాయల విలువైనటువంటి వస్తువుని ఏడు రూపాయల నష్టానికి అమ్ముతున్నాను అంటే సెల్లింగ్ ప్రైస్ నలభై మూడు భాగాలే కదా మరి రెండవ వస్తువుని ఎలా అమ్ముతున్నాను అంటే అదే ఫోర్టీన్ పర్సంటేజ్ ప్రాఫిట్ అమ్ముతున్నాను సో సెవెన్ బై ఫిఫ్టీ ప్రాఫిట్ అనేటువంటిది కూడా కాస్ట్ ప్రైజ్ మీద మాత్రమే క్యాలిక్యులేషన్ చేస్తారు మరి సెల్లింగ్ ప్రైజ్ ఎంత అంటే ఫిఫ్టీ సెవెన్ సరే అంతా బాగుంది కానీ క్వశ్చన్లో వాడు ఏమి ఇచ్చాడు ఆ రెండు వస్తువుల సెల్లింగ్ ప్రైస్ సమానము అని ఇచ్చాడు సెల్లింగ్ ప్రైస్ బోత్ ఆర్టికల్స్ ఆర్ ఈక్వల్ అని మరి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఫార్టీ త్రీ ఉంది ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఫిఫ్టీ సెవెన్ ఉంది ఈక్వల్గా ఉందా అంటే ఈక్వల్ గా లేదు మనం ఈక్వల్ చేసుకోవాలి మనం ఈక్వల్ చేసుకోవాలంటే ఇంటూ ఫార్టీ త్రీ ఇంటూ ఫిఫ్టీ సెవెన్ ఇంటూ ఫార్టీ త్రీ ఇంటూ ఫిఫ్టీ సెవెన్ అప్పుడు ఆటోమేటిక్గా సెల్లింగ్ ప్రైస్ వాల్యూస్ ఈక్వల్ అయిపోతాయి ఇప్పుడు నాకు కావాల్సింది ఇవన్నీ కనుకొని టైం వేస్ట్ చేసుకొని జస్ట్ కాస్ట్ ప్రైస్ తీసుకుంటాం ఫిఫ్టీ సెవెన్ ఇంటూ ఫిఫ్టీ ఎంత ఐదేళ్ళ ముప్పై ఐదు ఐదు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది రెండు వేల ఎనిమిది వందల యాభై భాగాలు మరి ఇక్కడ తీసుకుంటే ఐదు మూల పదహైదు ఐదు వందల ఇరవై ఇరవై ఒకటి ఇది టూ వన్ ఫైవ్ జీరో ఇది టూ ఎయిట్ ఫైవ్ జీరో మరి టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది ఇది ఒక రెండు వేలు అదొక రెండు వేలు నాలుగు వేలు ఇదొక ఎనిమిది వందల యాభై నూట ఐదు వేలు మరి టోటల్ కాస్ట్ ఇప్పుడు వచ్చేసి ఐదు వేల భాగాలు వచ్చింది నేను తీసుకున్న విలువల ప్రకారం మరి క్వశ్చన్ల ప్రకారం ఎంత నేను సిక్స్ ట్వంటీ ఫోర్ రూపీస్ ఐదు వేల భాగాల విలువ ఆరు వందల ఇరవై నాలుగు రూపాయలకు సమానమైతే మరి ఈ రెండు డిఫరెన్స్ ఎంత అని క్వశ్చన్ అడిగారు అంటే ఇప్పుడు రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయల భాగాలకు దీనికి డిఫరెన్స్ సున్నా సున్నా సురేడు భాగం మరి ఏడు వందల భాగాల విలువ ఎంత అని క్వశ్చన్ మరి సెవెన్ హండ్రెడ్ ఇంటూ సిక్స్ ట్వంటీ ఫోర్ బై ఫైవ్ థౌజండ్ రెండు సున్నాలు రెండు సున్నాలు క్యాన్సల్ పాయింట్ పెట్టేసి ఇక్కడ క్యాన్సిలేషన్ చేస్తే వన్ పాయింట్ ఫోర్ మరి సిక్స్టీ టూ పాయింట్ ఫోర్ ఇంటూ వన్ పాయింట్ ఫోర్ యూనిట్స్ ప్లేస్లో సిక్స్ అనేటువంటిది మనకి ఎయిటీ సెవెన్ పాయింట్ త్రీ సిక్స్ దగ్గర మాత్రమే కలిగి ఉంది వేరే ఎక్కడే కానీ ఒకట్ల స్థానంలో సిక్స్ లేదు కాబట్టి ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఎనీ డౌట్ అబౌట్ దిస్ క్వశ్చన్ అది ఇదే క్వశ్చన్ మనము హండ్రెడ్స్ మెథడ్ లో కూడా సాల్వ్ చేసుకోవచ్చు ఇదే క్వశ్చన్ ను హండ్రెడ్స్ మెథడ్ లో కూడా సాల్వ్ చేసుకోవచ్చు అది కూడా ఎక్స్ప్లనేషన్ ఇస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ మీద మీకు ఎవరికైనా డౌట్ ఉందా రెస్పాండ్ ప్లీజ్ చాలా మంది వీడియో లైక్ చేయలేదు ఫాస్ట్ వీడియో లైక్ చేయండి షేర్ చేస్తున్నాను మరి ఫాస్ట్ 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 ఎయిటీ సెవెన్ పాయింట్ త్రీ సిక్స్ మరి ఇదే క్వశ్చన్ చూడు ఇక్కడ ఇది రేషియో మెతడు అండి యాక్చువల్గా ఇది రేషియో మెతడు అయితే ఇప్పుడు కాన్సెప్ట్ హండ్రెడ్ మెథడ్ లో ఈ క్వశ్చన్ చేస్తే ఎలా ఉంటుంది మరి ఇక్కడ చూడండి ఫోర్టీన్ పర్సంటేజ్ లాస్ అని ఇచ్చాడా లాస్ అనే కాస్ట్ ప్రైజ్ మీదే కదా మరి ఆ వస్తువు కాస్ట్ ప్రైస్ హండ్రెడ్ పర్సెన్ కుంటే హండ్రెడ్లో ఫోర్టీన్ పర్సెంట్ తీస్తే ఎయిటీ సిక్స్ పర్సెంటేజే కదా అంటే మొదటి వస్తువు యొక్క కాస్ట్ ప్రైజ్లో ఎనభై ఆరు శాతానికి అమ్మారు మరి రెండో వస్తువును ఫోర్టీన్ పర్సంటేజ్ ప్రాఫిట్ అమ్ముతున్నాను అంటే రెండో వస్తువు కూడా దాని దృష్టిలో కాస్ట్ ప్రైజ్ హండ్రెడ్ పర్సంటేజే కదా మరి రెండో వస్తువు యొక్క కాస్ట్ ప్రైజ్ లో వన్ వన్ ఫోర్ పర్సంటేజ్ అమ్ముతున్నా ప్రాఫిట్ అన్నాడు కాబట్టి హండ్రెడ్ ప్లస్ ఫోర్టీన్ వన్ వన్ ఫోర్ లాస్ అన్నాడు కాబట్టి హండ్రెడ్ మైనస్ ఫోర్టీన్ ఎయిటీ సిక్స్ మరి ఫస్ట్ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైజ్ లో ఎయిటీ సిక్స్ పర్సంటేజ్ సెకండ్ వస్తువు యొక్క కాస్ట్ ప్రైజ్ లో వన్ వన్ ఫోర్ పర్సంటేజ్ అమ్మడం ద్వారా ఈ రెండు సెల్లింగ్ ప్రైజులు సమానమే కదా ఈ రెండు సెల్లింగ్ ప్రైజులు సమానమే కదా మరి ఇక్కడ రేషియో అనేటువంటిది ఫైండ్ అవుచ్చు రేషియో అనేటువంటిది ఫైండ్ అవుతుంది మరి దేంతో క్యాన్సిలేషన్ చేద్దాం ఎనభై ఆరు నూట పద్నాలుగు సరే ఇక చూస్తే రెండు నాలుగుల రెండు మూడుల రెండు ఐదుల పది రెండు ఏళ్ళ పద్నాలుగు నలభై మూడు యాభై ఏడు పంత బలండి అంటే ఫస్ట్ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైజ్ యాభై ఏడు భాగాలు సెకండ్ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైజ్ నలభై మూడు భాగం కదా మరి టోటల్ కాస్ట్ ప్రైజ్ క్వశ్చన్ లో వాటి ఎంత ఇచ్చారు సిక్స్ ట్వంటీ ఫోర్ ఇచ్చారు ఫిఫ్టీ సెవెన్ ఫార్టీ త్రీ ఎంతనైనా పర్స్ మరి వంద భాగాల విలువ ఆరు వందల ఇరవై నాలుగు రూపాయలకు సమానం అయితే ఈ రెండు వస్తువుల కాస్ట్ ప్రైజ్ డిఫరెన్స్ ఎంత అన్నాడు ఇది ఒక సెవెన్ ఇది ఒక సెవెన్ ఫోర్టీన్ మరి పద్నాలుగు భాగాల విలువ ఎంత

ఫ్రాక్షన్ మెథడ్ చెప్పాను రెండు రకాల మెథడ్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ అబౌట్ దిస్ క్వశ్చన్ గైస్ షెల్ వి గో టు వన్ మోర్ క్వశ్చన్ క్వశ్చన్ ఫాస్ట్ చెప్పాలి మరి క్వశ్చన్ క్లియర్ కదా మరి అందరికి మరి ఇది నిన్నటి క్లాస్లో మీకు హోంవర్క్ ఇచ్చినటువంటి క్వశ్చన్ నిన్నటి క్లాస్లో మీకు హోంవర్క్ ఇచ్చిన క్వశ్చన్ ఇది ఏంటంటే ద స్పీడ్ ఆఫ్ ఎ స్ట్రీమ్ ఈస్ ఫార్టీ పర్సంటేజ్ ఆఫ్ అ స్పీడ్ ఆఫ్ ఎ బోట్ ఇన్ స్టిల్ వాటర్ స్పీడ్ ఆఫ్ ఎ ఇన్ స్టిల్ వాటర్ అండ్ బోట్ కవర్ సెవెంటీ కిలోమీటర్స్ ఇన్ ఫైవ్ అవర్స్ ఇన్ డౌన్ స్ట్రీమ్ మరి డౌన్ స్ట్రీమ్లో డెబ్బై కిలోమీటర్ల దూరాన్ని ఐదు గంటల్లో ట్రావెల్ చేస్తున్నామంటే గంటకి ఎంత పద్నాలుగు అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఫోర్టీన్ కిలోమీటర్ పర్ అవర్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అంటే ఫోర్టీన్ కిలోమీటర్ పర్ అవర్ సరే బాగుంది ఇప్పుడు క్వశ్చన్లో స్పీడ్ ఆఫ్ ఎ స్ట్రీమ్ ఎలా ఉందంట ఫార్టీ పర్సంటేజ్ ఫార్టీ పర్సంటేజ్ అంటే రెండు బై ఐదో వంతు స్పీడ్ ఆఫ్ ఎ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే స్పీడ్ ఆఫ్ ఎ బోట్ అనేటువంటిది ఐదు భాగాలు కలిగి ఉంటే స్పీడ్ ఆఫ్ వాటర్ అనేది రెండు భాగాలు అమ్మ డౌన్ స్ట్రీమ్ అంటే రెండు కలిపమ్మ ఏడు భాగాలు మరి ఈ ఏడు భాగాల విలువ క్వశ్చన్లో మనం ఎంత తీసుకున్నాము ఫోర్టీన్ కిలోమీటర్ పర్ అవర్ తీసుకున్నాము మరి సెవెన్ పార్ట్స్ వాల్యూ ఫోర్టీన్ కిలోమీటర్ పర్ అవర్ అయితే వన్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు కిలోమీటర్ పర్ అవరే కదా మరి టూ పార్ట్స్ వాల్యూ ఎంత అంటే ఫోర్ కిలోమీటర్ పర్ అవర్ ఫైవ్ పార్స్ వాల్యూ ఎంత అంటే టెన్ కిలోమీటర్ పర్ అవర్ మరి స్పీడ్ ఆఫ్ ఎ బోట్ ఇలా ఉంది స్పీడ్ ఆఫ్ ఎ వాటర్ ఇలా ఉంది సరే బాగుంది అది క్వశ్చన్లో వాడు ఏమడుతున్నాడు థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అప్ స్ట్రీమ్ లో ట్రావెల్ అవ్వాలంటే అప్ స్ట్రీమ్ చూడండి థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అప్ స్ట్రీమ్ అంటే ఫైవ్ పార్స్ మైనస్ టూ పార్స్ కదా అంటే టెన్ మైనస్ ఫోర్ కదా సిక్స్ కిలోమీటర్ పర్ అవర్ మరి సిక్స్ కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ను ట్రావెల్ అవ్వడానికి తీసుకునేటువంటి సమయం ఎంత అని క్వశ్చన్ అడిగారు ఫైవ్ అవర్స్ ఐదు గంటల్లో ఐదు గంటల్లో ట్రావెల్ అవ్వడం జరుగుతుంది ఐదు గంటల్లో ట్రావెల్ అవ్వడం జరుగుతుంది క్వశ్చన్ క్లియరే కదా మరి ఈ రోజుది హోంవర్క్ తీసుకుందాం అనైనా దిస్ ఈస్ టూ డేస్ హోంవర్క్ దిస్ డేస్ ర్క్ ఏంటి అని చూస్తే ద దీస్ట్ హోల్ నెంబర్ విచ్ వెన్ ఫ్రమ్ ఫ్రం న్యూమరేటర్ అండ్ ఆఫ్ ద ఫ్రాక్షనల్ నెంబర్ సిక్స్ ఈస్ టు సెవెన్ గివ్స్ ఎ రేషియో లెస్ సిక్స్టీన్ ట్వంటీ వన్ దివ్స్ ఏమంటారు అంటే సిక్స్ ఈస్ టు సెవెన్ అన్నా సిక్స్ బై సెవెన్ అన్నా ఓకేనైనా మరి ఆ భిన్నములో నుంచి ఏ సంఖ్యను తీసేస్తే పదహారు ఇస్టు ఇరవై ఒకటి నిష్పత్తి కన్నా తక్కువగా వస్తుంది అని క్వశ్చన్ అడిగారు పదహారు ఇస్టు ఇరవై కన్నా తక్కువగా వస్తుంది క్వశ్చన్ అడిగింది దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్ క్లియర్ సో మరి మన అడర్ ట్వంటీ ఫోర్ సెవెన్ నుంచి మీరు ఏదైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే గూగుల్లోకి ఎంటర్ అవ్వండి అడర్ ట్వంటీ ఫోర్ సెవెన్ టైప్ చేయండి వచ్చిన ఫస్ట్ లింక్ ని క్లిక్ చేయండి అడర్ ట్వంటీ ఫోర్ సెవెన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ అనేటువంటిది ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ మీరు ఆల్ కోర్సెస్ క్లిక్ చేయండి స్టేట్ ఎగ్జామ్స్ తీసుకో మన స్టేట్ ఏపీ తెలంగాణ క్లిక్ చేయి అందులో మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ వైజ్ ఉన్నటువంటి అన్ని కోర్సెస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి మరి రీసెంట్గా నిన్ననే మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ మీద మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది వేకేంజీ అని చెప్పేసి సో మరి జూన్ జూలైలో నోటిఫికేషన్స్ అనేటువంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎన్టీపీసీ అవ్వచ్చు ఆర్ఆర్బి జేఈ అవ్వచ్చు అండ్ గ్రూప్ డికి సంబంధించి కావచ్చు ఇవన్నీ కూడా మనకు నోటిఫికేషన్ రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి మరి ఇందులో భాగంగా మీరు ఏ కోర్స్ అయినా ఒకటే ప్రాసెస్లో తీసుకోవచ్చు ఇక్కడ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తెలుగు రైల్వేని మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ వ్యూ ఆల్ తీసుకోరైనా అప్పుడు ఉన్నటువంటి కోర్సులు మొత్తం మీకు అండి కనిపిస్తాయి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి కోర్స్ మీకు అయితే డబల్ వన్ నైన్ ఎయిట్ రూపీస్లో ఉంది కదా మరి ఇక్కడ వ్యూ ఆఫర్స్ వెళ్ళి ఈ కూపన్ కోడ్ తీసుకోవడం ద్వారా వై టూ సెవెన్ జీరో టైప్ చేసి నువ్వు అప్లై చేసినట్లయితే డబల్ వన్ సెవెన్ జీరో రూపీస్కే రావడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ కంటిన్యూ టైప్ చేసి డీటెయిల్స్ ఫిల్అప్ చేసి పేమెంట్ చేస్తే యాక్టివేట్ కావడం జరుగుతుంది మన ఏమైనా బ్యాచ్ స్టార్ట్ అయి ఉన్నట్లయితే అయిపోయినటువంటి క్లాసులు మీకు రికార్డ్ ఫార్మేషన్ ఆల్రెడీ అందుబాటులో ఉంటాయి అండ్ వన్ మోర్ థింగ్ మీరు బ్యాచ్ తీసుకునేటప్పుడు ఈ బ్యాచ్కి ఏమేమి వస్తాయి లైవ్ క్లాసులతో పాటుగా టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఈ బ్యాచ్ రావడం జరుగుతుంది సో యుటిలైజ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ వై టూ సెవెన్ కోడి యూస్ చేయండి బై బై